పూజ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ పిల్లల వివాహ ప్రయత్నాల్లో కనుక మీరు ఉంటే మీకున్నటువంటి అనేక సందేహాలను నివృత్తి చేయడానికి అలాగే తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. గత 10 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు అనేక సామాజిక వర్గాల వారికి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి మేడంతో లైవ్లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మేడం నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. మేడం, ఈరోజు మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో మొదలు పెడదామా? తప్పనిసరిగానమ్మా. ఓం ఓం శ్రీ సాయిరామ్. ఈవేళ రేపటి ఈవేళ బుధవారం వచ్చేసింది, రేపు గురువారం, శ్రావణ మాసంలో ఆఖరి గురువారం కింద లెక్క. అందుకని బాబాగారిని స్మరించుకుంటూ ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ ఓం శ్రీ సాయిరామ్. మేడం, ఇప్పుడు డకార పంచకం అని చెప్తూ ఉంటారు కదా, అంటే బాబా డివోటీస్కి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, మరి దాని గురించి వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. ప్రతి మనిషికి కూడా మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి మానవుడు కూడా 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనటువంటి జన్మెత్తినటువంటి మానవుడు ఈ 5 రకాల డకార పంచకాన్ని కూడా, అంటే 5 డేస్ అంటారు, ఆ 5 డేస్ని కూడా ఆచరణాత్మకం చేస్తే అతని జీవిత లక్ష్యం నెరవేరుతుంది. దాని గురించి మనం చక్కని వివరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే బాబాగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, మీరు 5 ఎలిమెంట్స్ మీరు పాటించండి అంటారు. అంటే ఎందుకు పాటించాలి అని అనుకున్నట్లయితే, ఒకటి, మొట్టమొదట కావాల్సింది ప్రతి మనిషికే కూడా డ్యూటీ, అంటే అంకిత భావంతో తన పని, సేవా కార్యక్రమాలు కానీ తన డ్యూటీని కానీ తను చేసే ప్రతి పనిని కూడా అంకిత భావంతో చేయడం అనేది ఆ డ్యూటీ తెలుపుతుంది. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఉంటేనే మనం వివాహం చేసుకోవాలి, ఒక ఆలోచన వచ్చింది వివాహానికి, మన ఇంట్లో మన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాం, మొట్టమొదట వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలించి పెట్టుకొని ఆ తర్వాత కళ్యాణ గడియలు వచ్చాయా లేదా అని చూసుకొని వివాహ ప్రయత్నాలు ఆరంభిస్తాం. అంటే ఒక డిసిప్లిన్ ద్వారా మనం ముందుకు వెడుతున్నాం అన్నమాట. అదేవిధంగా డివోషన్, భక్తి కావాలి. భక్తి అనేది ఎప్పుడు కూడా, భక్తి మార్గం మన జీవన ముక్తికి ప్రధాత. అందు అలాంటి భక్తి ఎందుకు కావాలి మానవుడికి అంటే, మానవునిలో ప్రతి మానవునికి కూడా కొన్ని మంచి లక్షణాలు భగవంతుడు ఇచ్చాడు. ఏమిటి అంటే, పశువులకి, పశు పక్ష్యాదులకి, మానవునికి గల డిఫరెన్స్ ఏంటి అంటే, మనం సంతోషాన్ని వ్యక్తం చేసే ఒక చిరునవ్వు నవ్వగలం. అదే కాకుండా మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ద్వారా, మనలో ఉండేటటువంటి మంచి భావాలని వ్యక్తీకరించగలే భాష, మాట ద్వారా భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా చేయడానికి మనకి భక్తి రూపంలో ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక చింతన ద్వారా, అనుభవైక, ఏదైతే అనుభవైక జ్ఞానం ఉందో దాని ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. 3 డేస్ వివరించడం జరిగింది, చెప్పండి. అలాగే అండి, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారికి 2 బ్రాంచెస్ ఉన్నాయి, తార్నాక మరియు దిల్షుక్ నగర్లో వీరి బ్రాంచెస్ ఉన్నాయి. తార్నాక అడ్రస్ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నియర్ ఆరాధన థియేటర్ అపోజిట్ బిగ్ బజార్ షాప్ నెంబర్ 48 HMDA కాంప్లెక్స్ తార్నాక. వీరి ఫోన్ నెంబర్ 9030315599. అలాగే దిల్షుక్ నగర్ నియర్ మెట్రో స్టేషన్ షాప్ నెంబర్ 3 అమరావతి రెస్టారెంట్ కాంప్లెక్స్ దిల్షుక్ నగర్. వీరి ఫోన్ నెంబర్ 6301634833. మరి మీకున్నటువంటి అనేక సందేహాలను నివృత్తి చేస్తూ మీ పిల్లల వివాహ ప్రయత్నాల్లో తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి మేడం పర్సనల్ నంబర్ ఉంది, నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9860444439. మరొకసారి 9860444439. మరి మేడం, మన 2 ప్రొఫైల్స్ చదివి తర్వాత ఇంకో 2 డీస్ గురించి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. ఇంకొన్ని ఉదాహరణలతో చెప్పుకుందాము. ఎందుకంటే 5 డీస్ అనేవి మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి, ఏం చెప్పాలి అంటే, చక్కగా అన్ని రకాల నవకాయ పిండి వంటలతో భోజనం వడ్డిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ 5 డేస్ గురించి మనం తెలుసుకోవడం వినడం వల్ల మనకు అంత సంతోషం కలుగుతుంది. ఈ 2 ప్రొఫైల్స్ చదువుకున్న తర్వాత మరలా దానిలోకి వెళ్తాం. రెడ్డీ క్యాస్ట్ అండి. 91లో పుట్టినటువంటి అమ్మాయి, ఎంఎస్ చేసింది, యుఎస్లో ఉంది. ఈమెకి సంబంధాల గురించి వాళ్ళు కంగారు పడుతున్నారు, వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అయితే ఏమిటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మాయికి మేము అన్ని విధాలా కూడా ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీస్ అవి ఇస్తామండి, అందుకని మంచి
ప్రొఫైల్ కావాలి మాకు, అబ్బాయి యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడ ఉండి ఇక్కడ కూడా వాళ్ళకి అన్ని విధాలా కూడా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మాకు కావాలి అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఇంకొక అమ్మాయి, 92లోనే పుట్టింది అమ్మాయి. ఈ అమ్మాయి 5'2" హైటు, బీటెక్ చేసి 8 lakhs ఫర్ యాన్యువల్ ఇన్కమ్లో ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అన్ని విధాలా కూడా పర్వాలేదు, మాకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, అందుగురించి వేరే మంచి మ్యాచ్, ఇక్కడ మంచి ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయి కంట కొంచెం బెటర్ దాన్ ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయి అయితే మాకు ఓకే అంటున్నారు. అందుగురించి ఈ సంబంధాల కోసం మీరు వెంటనే సంప్రదించండి. మరి విన్నారు కదండి, మేడం చదివినటువంటి ప్రొఫైల్స్లో కనుక మిగతా విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9866-444-39, మళ్ళీ చెప్తున్నాను 9866-444-39. మరి మేడం, ఇందాక మనం అనుకున్నట్టుగా మిగతా 2 Ds గురించి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. డిటర్మినేషన్ అంటే పట్టుదల. పట్టుదల అంటే ఎలా వస్తుంది? పట్టుదల అంటే ఎదుట వ్యక్తి మీద కోపం వచ్చి మాట్లాడటం మానేటటువంటి పట్టుదల కాదు. ఈ పట్టుదల అనేది ఒక పట్టు వస్త్రాన్ని కట్టుకొని మనం భగవంతుని దగ్గర కూర్చున్నట్లయితే ఆ పని పూర్తి, అంటే భగవంతునికి చేసే అర్చన, పూజ, ఆ సమర్పణ, నైవేద్యం అన్నీ చేసే వరకు మనం అక్కడి నుంచి లేవం. కారణం ఏమిటి? దేవుని దగ్గర కూర్చున్నాం, పూజ చేస్తున్నాం, ఇంక మేము ఎవరితోటి మాట్లాడాం అనే ఒక పట్టుదల మనకు ఉంటుంది. అదేవిధంగా పట్టుదల అనేటటువంటి ఏదైతే ఉందో అది ఆ పట్టుదల అనేటువంటి వస్త్రాన్ని ధరించడం కానీ, పట్టుదల అనేది ఒక ఏమి చేతికి మనం రక్షాబంధంలా కట్టుకోవడం కానీ చేసినట్లయితే పట్టుదలతో ఆ పని తప్పనిసరిగా పూర్తి చేస్తాము. ఏకాగ్రత, పట్టుదల రెండు కూడా చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా పట్టుదలలోకి వస్తాయి. అందువల్ల ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటంటే డిటర్మినేషన్, నేను ఇది చేయగలను, స్థిరమైన మనస్థితి ఉంది అని బాబాగారు చాలాసార్లు చెప్పారు. ఏమని అంటే, మీరు పట్టుదలనే పట్టు వస్త్రాన్ని ధరించండి అని. ఎందుకు ధరించాలి అంటే మీకు అందులో ఉండేటటువంటి తీయదనం మీరు అనుభవించాలి. ఆ పట్టు వస్త్రాన్ని ధరించగానే పవిత్రమైనటువంటి ఆలోచన వస్తుంది, పవిత్రమైనటువంటి భావాలు ఆవిర్భవిస్తాయి, మనస్సు అంతా కూడా భగవంతుని పట్ల మమేకమైపోతుంది అని చెప్పడానికి పట్టుదల. అలాగే మేడం, మరి మీరు మెచ్చే మీకు నచ్చే లోకల్ మరియు ఎన్ఆర్ఐ సంబంధాల కొరకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9866-444-39. మరి మేడం, మనకు కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాజగోపాల్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాం మేడం. అలాగే అండి, ఎవరికి సంబంధాలు చూస్తున్నారు? మా బాబుకి. మా బాబు అండి 1988 సంవత్సరంలో పుట్టాడు. మచిలీపట్నం మున్సిపాలిటీలో జాబ్ చేస్తున్నాడు సార్. బీకామ్ మళ్ళా బిఎస్సీ రెండు డిగ్రీలు పాస్ అయ్యారండి. అలాగే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అలాగే సార్. నమస్కారం అండి. నమస్తే మేడం గారు. మా బాబు దగ్గర సంబంధం తీసుకొచ్చింది సార్. 20 ఏళ్ళు మీకు పట్టు సార్ ఇచ్చిస్తా. నమస్తే. దేవత లాగుంటారు, అర్థం జిల్లేలు కూడా అమ్మలాగుంటారు మేడం గారు. మీరు సాయిరామ్ అండి? మీ యొక్క అంటే చూడండి, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చుదని, మీరు ఏమైనప్పటికీ కూడా భగవంతునికే చెందుగాక. అలాగే సార్. నమస్తే మేడం. మేము చూస్తే చెంది నమస్కారం పెట్టాలంత పవిత్రంగా ఉంటారు. సాయిరామ్ అండి, సాయిరామ్ అండి. ఏమండి, బాబు వివరాలన్నీ కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. తప్పనిసరిగా అంటే వాట్సాప్ నెంబరు 9866-444-39. అవునండి, దానికి కొంచెం పంపించండి. ఇది అయిన తర్వాత మరలా మాట్లాడతాను. మరి మిగతా విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సంప్రదించవలసిన మేడం పర్సనల్ నంబర్, వాట్సాప్ నంబర్ 9866-444-39. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మేడం, ఇంకో 2 ప్రొఫైల్స్ చదివి వినిపిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు సిఏ చేసినటువంటి అమ్మాయి, 91లో పుట్టింది, 5'3" హైట్ ఉంది. వీళ్ళు కూడా రెడ్డి క్యాస్ట్కు చెందినటువంటి వాళ్ళే. ఈ అమ్మాయి ఒక 80,000 సంపాదిస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, సీఏ చేసినా ఓకే మాకు, గవర్నమెంట్ జాబ్ చేసినా ఓకే అని అడుగుతున్నారు. అందుగురించి ఎవరైనా సరే సీఏ చేసినటువంటి వాళ్ళు అబ్బాయిలు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. నెక్స్ట్ ఏంటంటే, 83లో పుట్టినటువంటి అమ్మాయి, ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయికి లేట్ మ్యాచ్ అన్నమాట. 80లో పుట్టినటువంటి అబ్బాయిలు అయితే సూటబుల్ అవుతారు, రెడ్డీస్లోనే ఉంది. ఆ సంబంధం గురించి కూడా మీరు ఎవరైనా సరే సంప్రదిస్తే, అమ్మాయి 5'3" హైట్ ఉంటుంది, తర్వాత అమ్మాయి డిగ్రీ చేసింది, అందువల్ల ఎవరైనా సరే లేట్ మ్యాచ్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా 92లో పుట్టినటువంటి 5'2" ఉన్న హైట్ ఉన్నటువంటి బీటెక్ అమ్మాయి, మన హైదరాబాద్లోనే 8 lakhs ప్యాకేజీలో ఉంది. ఈమె 1 నుంచి 4 సంవత్సరాలు
తేడా ఉంటే మేము ఓకే అంటున్నామండి అంటున్నారు. అంటే 88 నుంచి కూడా మనం ఎంఐ సంబంధం గురించి మనం వెళ్ళొచ్చు, 88 89 కూడా వాళ్ళు ఓకే అంటున్నారు. అందుకని ఎవరైనా సరే ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు సంప్రదించండి. అమ్మాయి కూడా చక్కగా ఉంది, హైట్ చూస్తేనేమో 5'2" అందుకని 5'6" 5'7" అలా ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. 5'5" ఉన్నటువంటి రెడ్డిస్ అబ్బాయి అండి. ఈ అబ్బాయికి ఏమిటంటే, ఈ అబ్బాయి బీటెక్ చేసి తర్వాత తను ఒక 50,000 సాలరీలో ఉన్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే, అమ్మాయి అందంగా ఉండి చక్కగా ఉంటే మాకు అంతే చాలండి, ఉద్యోగం చేసినా ఓకే చేయకపోయినా ఓకే, మా అబ్బాయి 5'5" కాబట్టి 5'2" 5'1" ఉంటే మాకు ఓకేనండి అంటున్నారు. ఎవరైనా సరే హైట్ గురించి ఆలోచించే వాళ్ళు వెంటనే ఈ సంబంధం గురించి మీరు సంప్రదించండి. అబ్బాయి పుట్టింది కూడా 1990 పుట్టాడు. మరి విన్నారు కదండి, మేడం చదివినటువంటి ప్రొఫైల్స్లో మిగతా విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అంటే మేడం పర్సనల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ 9866044439 ఈ నెంబర్ను మీరు సంప్రదించవచ్చు. అలాగే తార్నాక మరియు దిల్షుక్ నగర్లో వీరికి 2 బ్రాంచెస్ ఉన్నాయి. తార్నాక అడ్రస్ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నియర్ ఆరాధన థియేటర్ అపోజిట్ బిగ్ బజార్ షాప్ నెంబర్ 48 హెచ్ఎండిఏ కాంప్లెక్స్ తార్నాక. వీరి ఫోన్ నెంబర్ 9030315599. అలాగే దిల్షుక్ నగర్ అడ్రస్ నియర్ మెట్రో స్టేషన్ షాప్ నెంబర్ 3 అమరావతి రెస్టారెంట్ కాంప్లెక్స్ దిల్షుక్ నగర్ 6301634833. మరి మేడం, ఇందాక మనం డకార పంచకం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆఖరిది చెప్తారా? ఓకే అమ్మా. ఆఖరిది ఏమిటంటే డెడికేషన్. ఈ డెడికేషన్ ఎక్కడుందో, సమర్పణ. సమర్పణ అంటే సమర్పింపబడడం, సమర్పించడం. ఏదైనా సరే పూర్తిగా ఇది నేను ఒకటి శరణాగతి తత్వంతో భగవంతునికి సమర్పించాను అని అనుకునేటటువంటి పరిస్థితిలో ఏ పనైనా సరే చిత్తశుద్ధితో చేయడమే కాకుండా అది హృదయపూర్వకంగా అవతలి వారికి చేరేటట్లు చేయడం సమర్పణ అనే దానికి వస్తుంది. అది ఇంకా ఉదాహరణ తీసుకున్నట్లయితే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే ఎవరున్నారు, నీవు తప్ప నితప్పరం మెరుగ మన్నింపదగను కావవే వరద సంరక్షింపు భద్రాత్మిక అన్నట్లుగా భగవంతుని కోసం భగవంతుని వాలన భగవంతునితో మనం మమేకం అవ్వాలంటే గజేంద్ర మోక్షంలో ఏ విధంగా అయితే గజేంద్రుడు లా ఉక్కింతేయలేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంభుల్ త్రావులు తప్పెన్ తనువును డెస్సెన్ నీవు తప్ప నితప్పరం వెరుక మన్నింపదగున్ కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అనేసి ఎలా అయితే మహావిష్ణువును పిలిచాడో ఆ విధంగా మనం కూడా ఈ సమర్పణ భావంతో భగవంతునితో భగవంతుని వలన భగవంతుని కొరకు మనము మనం సమర్పించబడాలి. పడాలి అంటే దానికి తగినటువంటి మనం ఈ డకార పంచకం 5 కూడా మనం ఆచరణాత్మకం చేసుకోవాలి. ఆచరణాత్మకం చేసుకుంటే అనుభవిక జ్ఞానంతో తప్పనిసరిగా మనం ఆనందాన్ని గ్రోలగలుగుతాం. మరి గత 10 సంవత్సరాలుగా శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా అన్ని సామాజిక వర్గాల వారికి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. మరి మేడంతో పర్సనల్గా మాట్లాడాలి అనుకునేవారు మేడం పర్సనల్ నంబర్ 9866044439 ఈ నంబర్ను సంప్రదించవచ్చు. అలాగే లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మరి మేడం, ఇప్పుడు శ్రావణ మాసపు ఆఖరి గురువారం రేపు, మరి గురువారం రోజు బాబా కొన్ని నామాలతో మనం అష్టోత్తర పూజ చేస్తూ ఉంటాం కదా, అలాంటి కొన్ని నామాల గురించి తెలియచేస్తారా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు మనం మామూలుగా బాబా గారి యొక్క నామాలు మనం అష్టోత్తరం చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే, మనం గబగబా చదివిద్దాం 108 నామాలు అని స్పీడ్గా చదివేయడం ఒకటి, రెండు లేదు మనము భగవంతునికి పూర్తిగా లయమవుతూ చేద్దాము. అంటే ఏమిటంటే సృష్టి స్థితి లయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు యొక్క తత్వమే ఓంకారం. అలాంటి ఓంకార తత్వంతో ప్రణవంతో మొదలుపెట్టి మనము నామాలు చేస్తూ ఉంటాము. ఈ నామాలు చేయడానికి అర్థం అంతరార్థం పరమార్థం ఏంటంటే భగవంతునితో భగవంతుని అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ విధంగా మమేకం అవ్వడానికి ఓం శ్రీ సాయి అని అనగానే మనము స్వామి అక్కడ కూర్చుని ఉన్నాడు అని అనుకుని మంత్రం చదువుకోవాలి. అంతేగాని భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకోకూడదు, అక్కడ ఉండే సాయీశ్వరుడే ఇక్కడ ఉన్నాడు అనుకుంటూ చేయాలి. అంతేగాని అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన సాయి ఉన్నాడు అని గురువారం యొక్క విశిష్టత గ్రహించుకుంటూ రేపటి నాడు మనం సాయిబాబాని మనం కొలిచేటప్పుడు ఓం శ్రీ సాయి, ఓం అనగానే ప్రణవస్వరూపం మనం అనగానే ఏదైతే అకార మకార ఉకార స్వరూపం ఉందో దానికి తప్పనిసరిగా భగవంతుడు వెంటనే ఓం అనగానే మనం 3 సార్లు ప్రణవం జపించగానే భగవంతుడు వచ్చేస్తాడు. అక్కడికి రాగానే మనం ఏమిటంటే చేసేది ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః
నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా, నీవేనయ్యా నాకు అని చెబుతూ మనం ప్రతి మాటకి కూడా ఓం శ్రీ సాయి సత్య సాయి బాబాయ నమః అంటే తల్లి తండ్రి గురువు దైవం అయినటువంటి ఓ భగవంతుడా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, రావయ్యా వచ్చి కూర్చో, కొంచెం మంచినీళ్ళు తీసుకుంటావా, దాహంగా ఉందా, కొంచెం లేకపోతే కాళ్ళు కొడుక్కో, ఆచమనం చేసుకో, తాంబూలం వేసుకో, ఇదిగో నైవేద్యం నాకు తోచింది, రెండు అరటి పళ్ళు ఉన్నాయి అవి పెట్టాను, లేదా ఇంత బెల్లముక్క ఉంది బెల్లముక్క పెట్టాను. అలా మనం భగవంతునితో మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తే ఎలా అయితే మనము రిసీవ్ చేసుకుంటామో ఆ తత్వాన్ని మనం ఇంకా 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 ఇనుముడింప చేసుకోవాలి. బాబాకి చాలా ఇష్టమైనది ఏమిటో తెలుసా? శ్రద్ధాసాబురి. అంటే ఏమిటి? మీ యొక్క శ్రద్ధే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. ఎలా ఉంటాడు, ఎలా వెళ్తాడు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే బాబా యొక్క లక్ష్యం. అందువల్ల బాబాని పట్టుకున్నటువంటి వాళ్ళకి లేమి అనేది ఉండదు అని బాబాగారు చెప్పడం జరిగింది. అలాగే అండి, మరి మరిన్ని నామాలు తెలుసుకునే ముందర ఒక రెండు ప్రొఫైల్స్ చదివి వినిపిస్తారా? తప్పనిసరిగానమ్మా. కాపు కాస్ట్ అండి, 5-3 అమ్మాయి, బీటెక్ ఎంబీఏ చేసింది. వీళ్ళు ఏమంటున్నారంటే ఎనీ బీటెక్, ఇక్కడ 91 పుట్టింది అమ్మాయి, అందువల్ల కాపు క్యాస్ట్లో ఎవరైనా సరే బీటెక్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ప్రైవేట్ జాబ్ ఏదైనా సరే ఓకే అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా వెరీ హ్యాపీ అంటున్నారు. నెక్స్ట్ ఏమిటంటే 5-6 హైట్ ఉన్నటువంటి బీటెక్ చేసినటువంటి అబ్బాయి అండి, కాపు క్యాస్ట్, కాపు నాయుడు క్యాస్ట్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే 14 lakh ప్యాకేజీలో ఉన్నాడండి అబ్బాయి. అందుగురించి అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉంటే కనుక మాకు సంతోషం అండి అంటున్నారు. ఈ సంబంధం కోసం మీరు వెంటనే సంప్రదించవచ్చు. నెక్స్ట్ 300 కాపు అండి, 1980 పుట్టి, 5-9 హైటు, ఎంబీఏ చేసినటువంటి అబ్బాయి. ఈ అబ్బాయికి ఓన్ హౌస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇతను 13 lakh ప్యాకేజీలో ఉన్నాడు. అందుగురించి ఈ అబ్బాయి గురించి కూడా, 80 పుట్టాడు కాబట్టి 83-84 అమ్మాయిలు ఎవరైనా ఉన్నట్లయితే 85 అలా కూడా మీరు వెంటనే కూడా సంప్రదించవచ్చు. మంచి ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, అందుగురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 300 కాపులోనే 5-5 హైట్ ఉన్నటువంటి అమ్మాయి అండి. ఈ అమ్మాయి 5-5, 5-6 ఉంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, 90 పుట్టింది అమ్మాయి, హైటుగా ఉన్నటువంటి పెళ్లి కొడుకు కావాలి. అమ్మాయి ఎలాగ ఎంబీఏ చేసింది, అబ్బాయి కూడా ఎంబీఏ ఎంసీఏ ఏం చేసినా ఓకే, ఒక 5 years గ్యాప్ చూస్తూ ఉంటున్నారు. అందువల్ల ఈ సంబంధం గురించి కూడా మీరు వెంటనే సంప్రదించవచ్చు. లోకల్ మరియు ఎన్ఆర్ఐ సంబంధాల కొరకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9860-444-39. అలాగే మేడంతో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా పర్సనల్గా మాట్లాడాలి అంటే మేడం పర్సనల్ నంబర్ వాట్సాప్ నంబర్ 9860-444-39 ఈ నంబర్ను మీరు లైవ్ తర్వాత సంప్రదించవచ్చు. అలాగే వీరికి తార్నాక మరియు దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్ ఉన్నాయి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నియర్ ఆరాధన థియేటర్ ఆపోజిట్ బిగ్ బజార్ షాప్ నంబర్ 48 HMDA కాంప్లెక్స్ తార్నాక. వీరి ఫోన్ నంబర్ 9030-31-5599. అలాగే దిల్సుఖ్ నగర్ నియర్ మెట్రో స్టేషన్ షాప్ నంబర్ 3 అమరావతి రెస్టారెంట్ కాంప్లెక్స్ దిల్సుఖ్ నగర్. వీరి ఫోన్ నంబర్ 6301634833. మరి మేడంతో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మరి మేడం, ఇందాక మనం ఆఖరి గురువారం అయినటువంటి బాబా గారి నామాల్లో ఒకదాని గురించి తెలుసుకున్నాం కదా, మరిన్నిటి గురించి చెప్పండి. ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయాయ నమః. అంటే ముక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి నుంచి ముక్తికి చేరడానికి ఒక బాట వేసుకుంటున్నాం. అంటే ఈ భక్తి ముక్తి రెండింటికి కూడా మనకి కావాల్సింది ఏమిటి అంటే డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్, ఇవన్నీ కావాలి. వీటి వల్ల డిసిప్లిన్ కూడా కావాలి, అదే కాకుండా ఏదైతే డిటర్మినేషన్ ఉందో అది కూడా కావాలి. ఇవన్నీ కలిస్తే ముక్తికి సాధించడానికి ఒక మార్గం వచ్చింది. సరే, ఈ ముక్తిని సాధించాలని అందరికీ ఉంటుంది. ఇది అంటూ ఉంటారు కదా, కామి కానివాడు మోక్షగామి కాలేడు అని. ఆ విధంగా మనము మన ఇచ్ఛదాల్ని అంటే ఏమిటి, మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి మనం ఈ మోక్షాన్ని సాధించడానికి ఈ ముక్తి వైపుకి మనం చూస్తాం. ఎప్పుడు చూస్తాము అంటే భక్తి అనేది మన హృదయాల్లో ఎప్పుడైతే ఊరుతూ ఉండాలట. ఎలా ఊరుతూ ఉండాలంటే, స్వామి ఒకసారి ఒక బాబాగారు ఒక కథ చెప్పారు, ఆ విషయాన్ని మనం ఒకసారి విందాం. ఏమిటి అంటే, కప్పులట తామర పువ్వులు ఉన్నటువంటి కొలంలో ఉండి బెక్క 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 బెక్కమని అరుస్తూ ఉంటాయట. ఎక్కడి నుంచో ఉంటాయి,
తుమ్మిదలు నాకు ఎక్కడి నుంచో వస్తాయి, జుంకారంతో వచ్చి అవి ఆ జుంకారంతో వాటిని ఆ తామర పుష్పాల్లో ఉండేటటువంటి తేనెని గ్రోలి వెళ్ళిపోతాయి. అలా భగవంతుడు మీతో ఉన్నప్పటికీ కూడా, భగవంతుడు మీ పక్కనే ఉన్నప్పటికీ కూడా, భగవంతుడు మీ వెనుక ముందు అంతటా ఉన్నప్పటికీ కూడా, అంటే సర్వాంతర్యామి సర్వవ్యాపి సర్వస్థితి కారకుడు అయినటువంటి భగవంతుడిని మీరు మరుస్తున్నారు. మీకు ముక్తి ప్రదాయం కావాలంటే ముక్తి అనేది మీకు ఎలా దొరుకుతుంది అంటే భగవంతుణ్ణి మీరు గుర్తించాలి. సరే, ఎలా గుర్తించాలి అంటే కప్పల్లా బ్రతకండి, తామర పువ్వునిలో ఉండేటటువంటి ఆ సుగంధమైనటువంటి ఆ తేనెని ఎలా గ్రోలుతున్నాయో అలా భగవంతుణ్ణి మీరు తెలుసుకోండి అని బాబాగారు ఒక కద్దవరా వినిపించడం జరిగింది. అది విని చాలా చాలా సంతోషించాము. ఆ విషయాన్ని మరలా మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అలాగే అండి, మరి మేడంతో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే మేడం పర్సనల్ నెంబర్ 9866-0444-39 ఈ నెంబర్ను మీరు సంప్రదించవచ్చు. లోకల్ మరియు ఎన్ఆర్ఐ సంబంధాల కొరకు మీరు సంప్రదించవలసిన మేడం పర్సనల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ 9866-0444-39. మీ పిల్లల వివాహ ప్రయత్నాల్లో కనుక మీరు ఉంటే మేడం అందించేటువంటి సలహాలు సూచనలు అందుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మరి మేడం రెండు ప్రొఫైల్స్ చదివి వినిపిస్తారా? తప్పనిసరిగానమ్మా. ముదిరాజ్ క్యాస్ట్ అండి, 5'3" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది, బీటెక్ చేసి 65,000 సాలరీలో ఉంది. ఈమె విప్రోలో చేస్తుందండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఎనీ సాఫ్ట్వేర్ మాకు ఓకే అంటున్నారు. అమ్మాయి పుట్టింది 89 కాబట్టి 85 వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చూస్తారు. అందుకని ఎవరైనా సరే సాఫ్ట్వేర్ వాళ్ళు వెంటనే సంప్రదించండి. నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అండి, 80 పుట్టినటువంటి అబ్బాయి, 5'6" హైటు, బీటెక్ చేసి 3BA చేశాడు. ఈయన 9 lakh ప్యాకేజీలో ఉన్నాడండి. ఈ సంబంధం కోసం ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు. వీళ్ళు వివాహం చేయడానికి సంసిద్ధత ఉన్నారు. తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మాకు అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి హైదరాబాద్లో, అమ్మాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేసే అమ్మాయి అయితే మాకు చాలా అంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే వెంటనే సంప్రదించండి. వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. గంగపుత్ర క్యాస్ట్. మరి విన్నారు కదండి మేడం చదివినటువంటి ప్రొఫైల్స్లో కనుక మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9866-0444-39. మరి మేడం ఇప్పుడు కోరికలు తీరుతూ ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకునేటువంటి మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతూ ఉంటే ఆ భక్తి ఇంకా పెరుగుతూ ఉంది, ఆ భగవంతుడి మీద నమ్మకం పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇక్కడ ఒక పద్యం మనం ఒకసారి అనుకోవాలి. ఏమిటి అంటే, కోరిన కోరికలన్నీ తీరుచున్న భగవంతునిపై భక్తి పెరుగు, కోరిన కోరికలు తీరకున్న భగవంతునిపై విరక్తి పెరుగు. ఒక కథ చెప్పారు. ఏమనంటే భగవంతుడు భక్తుడిని పరీక్షించాలని బాబాగారు చెప్పినటువంటి కథే ఇది. ఏమిటి అంటే భగవంతుడు కూడా అనిపిస్తుందట ఒకసారి పరీక్ష చేయాలని. ఆ పిల్లవాడు పరీక్షలు వచ్చాయి, పరీక్షలు రాయడానికి వెళ్తున్నాడు. మన వాడికి ఏమీ చదువులో పెద్దగా రాణించట్లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అని అనుకుని ఆలోచించి దేవుడి దగ్గరికి వచ్చి ఒక కొబ్బరికాయ డమాలను కొట్టేసి, నేను భగవంతుడా తండ్రి, ఓ వినాయకుడా, నువ్వు ఆది పూజ దేవా, ఓ వినాయక అని ఒక పాట పాడేసి వెంటనే నా కొబ్బరికాయ కొట్టి నీదే భారం అనుకుని వెళ్ళాడు. ఆ రోజు ఇంగ్లీషు, మన వాడికి ABCDలు రావు, అందువల్ల ఇంగ్లీష్ పరీక్ష అయిపోయింది. గోవిందా గోవిందా. ఆ తర్వాత మన్నాడు లాభం లేదు, నేను వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటున్నారు, వెంకటేశ్వర స్వామిని నేను పూజ చేస్తానని వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపారాధన చేసి అన్నీ చేసి వెళ్ళాడు. లెక్కలు మనకి ఎక్కాలే రావు, లెక్కలు ఎట్లా వస్తాయి, అది కూడా డుమ్మా అయిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు ఇంకా మగవదేవుళ్ళ వల్ల అవ్వట్లేదు నా పరీక్షలు, మా ఆడదేవుళ్ళని పట్టుకుందాం అనేసి, అమ్మా తల్లి జగజ్జనని ముగ్గురమ్మల మూలపటమ్మా అని అనుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని సాష్టాంగ నమస్కారాలు పెట్టేసి ఆమెకు 3 కొబ్బరికాయలు కొట్టు, అంటే రోజు రోజుకి పెరుగుతోంది భక్తి, 3 కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా సైన్స్, వీడికి సెన్సే లేదు, సైన్స్ ఎట్లా వస్తుంది అది కూడా రాలేదు. ఆ పరీక్ష కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఎగ్జామ్ ఏంటంటే సోషల్. సోషల్ అంటే ఇంకా వీడికి చాలా ఇష్టం. అందుకని నేను చదవడం కన్నా కూడా ఈ దేవుళ్ళన్నిటికంటే కొత్త దేవుళ్ళు ఏమన్నా చూడాలి అనుకుని బాబాగారి దగ్గరికి వచ్చాడు.
వచ్చేసి బాబాగారికి మంచి అగరబత్తులు, మంచి సుగంధమైన అగరబత్తి తీసుకొచ్చి, నీకు ఊది అంటే ఇష్టం కాబట్టి నేను ఊది తెస్తున్నాను, అలాగే నీకు కోవా అంటే ఇష్టం కాబట్టి పాలకోవా ఇవాళ మార్చేసాను, కొబ్బరికాయలు కాదు, నేను కోవా నైవేద్యం పెడుతున్నాను అనేసి అవన్నీ నైవేద్యాలు పెట్టేశాడు. బాగా సాష్టాంగ నమస్కారాలు పెట్టేశాడు. పెట్టేసి ఆ ఊది పొగ అన్ని దేవుళ్ళకి పెడుతుంది. మన వాడు ఆలోచించాడు ఏమని అంటే, అందరూ పీల్చడానికి వీల్లేదు, వీళ్ళందరూ నాకు ఏ విధమైనటువంటి హెల్ప్ సహాయం చేయలేదు అనేసి ఆయన ఏం చేశాడంటే, అందరికీ ముక్కులకి గుడ్డలు కట్టాడు, పటాలకి గుడ్డలు కట్టేశాడు. దేవుడు ముక్కు ఎక్కడైతే ఉందో అక్కడ గుడ్డ కట్టేశాడు. అప్పుడు దేవుళ్ళందరూ కూడా ప్రశిష్టమయ్యి నవ్వారట. ఏమిటయ్యా ఇది సంగతి, ఏంటి సంగతి అంటే, మీరున్నారా నిజంగానే, ఉంటే కనుక నాకు పరీక్షలు ఎందుకు ఇలా పరీక్ష పెట్టారని అడుగుతాడు. అడిగితే వాళ్ళు నవ్వి, మేము ఉన్నాము అన్నది నువ్వు గుర్తించావు కదా, నువ్వు బాగా చదువు, తప్పనిసరిగా దైవ సహాయం కావాలంటే మానవ ప్రయత్నం ఉండాలి సుమా అని చెప్పడం జరిగింది. అందువల్ల మన ప్రతి ప్రయత్నం కూడా భగవంతుని పట్ల మనం ఎప్పుడు నిబద్ధతతో ఉంటామో భగవంతుడు అప్పుడు తప్పక సహాయం చేస్తాడు. వింటున్నాడు, చూస్తున్నాడు అన్నది మనం నమ్మాలి, దేవుడున్నాడు అన్నది విశ్వసించాలి. అలాగే మేడం, చాలా చక్కగా కథతో ఉదాహరణతో మాకెంతో మా సందేహాలన్నీ చాలా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ సాయిరాం. మరి గత 10 సంవత్సరాలుగా శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా అన్ని సామాజిక వర్గాల వారికి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి మేడంతో పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకునే వారు 9 8 6 6 4 3 9 ఈ నెంబర్ను మీరు సంప్రదించవచ్చు. మరి చూశారు కదండి, ఇది ఇవాళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.